లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేయాలనేటువంటి మా పార్టీ నిర్ణయాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి సుదీర్ఘమైన చర్చ తరువాత శాసనసభకు హాజరైనటువంటి 133 మంది శాసనసభ్యులు యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేయటం, దాన్ని పార్లమెంటుకు పంపించేటటువంటి ఏర్పాట్లు చేయటం నిన్న జరిగింది. ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం, ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం కూడా. ఎందుకంటే శాసనమండలిని ప్రవేశపెట్టేటటువంటి తీర్మానం కానీ, శాసనసభని ఎబాలిష్ చేసే తీర్మానం కానీ ఈ రెండు చరిత్రలో లిఖించదగినటువంటి తీర్మానాలు. ఇంతకు ముందు కూడా ఇలాంటి నిర్ణయాన్ని 1983లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీ, దాని అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టడం, దాని తర్వాత కేంద్రం పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం, ఆ శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో శాసన మండలి లేకోకుండానే పరిపాలన సాగుతూ ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 1983లో ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్నే మళ్ళా అబాలిష్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ తీర్మానాన్ని శాసనసభలో పెట్టి ఆ తీర్మానాన్ని ఆమోదింపచేసుకోవడం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ తీర్మానం అయిపోయిన తర్వాత తెలుగుదేశం ఆఫీసులో పత్రికా సమావేశాన్ని పెట్టి సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా మాట్లాడటమే కాకుండా అనేకమైన ఆరోపణలు, అనేకమైన సవాళ్లు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ప్రధానంగా నేను తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నది ఏమిటంటే, అయ్యా ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు శాసనసభ వేదికను మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు, శాసనసభకు ఎందుకు రాలేదు, ఎందుకు పారిపోయారు? ఆఫ్కోర్స్ మీరు శాసనసభకి వచ్చినా ఈ తీర్మానం ఆమోదించబడుతుంది మాకున్నటువంటి సంఖ్యాబలం వలన. అయినా ఒక ప్రజాస్వామ్య దేశంలో మీ అభిప్రాయాన్ని శాసనసభలో చేయటానికి, చెప్పడానికి ఎందుకు వెనకాడారు? ఎందుకు ఉద్దేశపూర్వకంగా రాకోకుండా వెళ్ళిపోయారు? ఇది ఒక చరిత్రాత్మకమైన తప్పిదం కాదా? చాలా అనుభవం ఉన్నవారు, 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, మిమ్మల్ని మీరే చాలా తెలివి గలవారుగాను, మేధావులుగాను వర్ణించుకుంటారు. ఒక కీలకమైనటువంటి తీర్మానాన్ని ఆమోదించేటప్పుడు మీ అభిప్రాయాన్ని డార్కులు ఎందుకు పెట్టారు? శాసనసభ రికార్డులోకి ఎందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయలేదు? ఇది ఒక ఎత్తుగడగా మీరు వేస్తున్నారా, వ్యూహంగా వేస్తున్నారా? దీనికి సమాధానం ప్రజలకు మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎగువ సభలు, దిగువ సభలు రెండు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కానీ కౌన్సిల్కి ఉన్నటువంటి పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగ ప్రొటెక్షన్ ఏమీ లేదు కౌన్సిల్కి, దానికి ఒక పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులకు మేరకే నడుచుకోవలసినటువంటి శాసన మండలి పరిమితులకు మించి నడుచుకునే విధంగా, ఓవరాక్షన్ చేసే విధంగా మీరు దాన్ని ఉపయోగించారు, కెపాసిటీని మించి ఉపయోగించారు. కెపాసిటీని మించి ఉపయోగించినప్పుడు ఏం జరుగుతాయి? ఫలితాలు వికటిస్తాయి. అదే జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు నిన్న మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు,
శాసనమండలి రద్దు చేయటం కాదు, శాసనసభ రద్దు చేయండి అని సవాలు విసిరారు. రిఫరెండం అన్నారు. మీరు తెలివి గల వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ, ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉందా? మేము ఎన్ని మాసాల క్రితం ఈ రాష్ట్రంలో ఎన్నిక కాబడ్డాం? ఎంత మెజారిటీతో మేము అధికారంలోకి వచ్చాం? 8 మాసాల క్రితం ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం మీద పిచ్చి సవాలు ఎందుకు చేస్తున్నారు? మేము రాజీనామా చేయాలా? అందరూ రాజీనామా చేసి శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలా? అప్పుడు రాజధాని మార్పు మీద మేము నిర్ణయం తీసుకోవాలా? ఏమిటిది నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్య దేశంలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి మీరు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వీరు ఎందుకు బలాడబడుతున్నారు? శాసనసభ రద్దు చేయండి, శాసనసభ రద్దు చేయండి. నేను అడుగుతా ఉన్నా, మీకంత ఉబలాటంగా ఉంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు 23 శాసన సభ్యులు మీకు ఇచ్చారు, 2 పార్లమెంటు సభ్యులు మీకు ఇచ్చారు. నిజంగా మీకంత ఉబలాటం ఉంటే, మీకు ప్రజా తీర్పు మీద అంత బలమైనటువంటి నమ్మకం ఉంటే కమా 23 మంది రాజీనామా చేయండి, 2 పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి. మేము రాజధానిని మార్చేటటువంటి నిర్ణయం మీద మేము వ్యతిరేకించి రాజీనామా చేశాము, మళ్ళా మమ్మల్ని శాసనసభకి పార్లమెంటుకి పంపమని అడగండి. 23 మంది గెలిచినండి, 2 గెలిచినండి, అప్పుడు మీ బండారం ఎదురు బయటపడుతుంది. ఊరికినే ఉత్తుతి సవాళ్లు, జరగని సవాళ్లు చేయటం కాదు. మీ చేతిలో ఉన్నటువంటి 23ని, అఫ్కోర్స్ 23 రాజీనామా చేయరనుకోండి, అది వేరే అంశం, ఎంతమంది అయితే అంతమంది రాజీనామా చేయండి, వెళ్ళి ప్రజా తీర్పు కనబడండి. అలాంటి అవకాశం మీ చేతిలో ఉంది. అది కాకుండానంట రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ రద్దు చేసి వాళ్ళ ఎన్నికలకు వెళ్ళాలంట, అప్పుడు పోటీ చేస్తారంట, అప్పుడు గెలిస్తేనేమో ఆయన రాజకీయాలు మానుకుంటారంట. నువ్వు రాజకీయాలు మానుకునేటటువంటి రోజు ఒకటి వచ్చింది, దానిలో మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పిచ్చి సవాళ్ళు, ఇలాంటి పిచ్చి మాటలు నిన్న చాలా మాట్లాడారు. నిన్న పాపం చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఆవేశం వచ్చినట్టుంది, ఒక ఫ్రస్ట్రేషన్. శాసనమండలి రద్దయిందని కాదు, శాసనసభలో శాసనమండలి రద్దుకు సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని ఆమోదింపచేసే ముందు శాసనసభ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ శాసనసభ సాక్షిగా కొన్ని క్లిప్పింగ్లు వేశారు. ఆయన అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, మోడీ గారిని ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు, కాంగ్రెస్ని ఎప్పుడేం మాట్లాడాడు, మళ్ళీ తర్వాత ఇప్పుడేం మాట్లాడాడు. మరి అప్పుడు మండలి కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, ఇవన్నీ కూడా తేట తెల్లవిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా క్లిప్పింగ్లు వేస్తే అది చూసిన వాడికి ఎవరికైనా సరే చంద్రబాబు అంతా యూటర్న్ తీసుకునేటటువంటి పొలిటీషియన్ భారతదేశంలోనే లేడు అనేది అర్థమవుతుంది. అది చూసి నవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అది చూసి ఉలిక్కిపడి, అయ్యో నేను తప్పులు చేశానని ఒక ఫ్రస్ట్రేషన్లో చాలా చాలా విషయాలు ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక బాధాకరమైన అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మామ అయినటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రంలో అధికారాన్ని సాధించుకొని ఆ పార్టీని కైవశం చేసుకున్నావు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకు మాత్రమే కాదు, ఇది అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మాట, ఇది వాస్తవమైనటువంటి మాట. వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తివి నువ్వు అనేది బ్రాండెడ్. వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకుడు ఎవరు అంటే సాక్షాత్తు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పిల్లనిచ్చిన మామని కూడా వెన్నుపోటు పొడిచి అధికారం కోసం అరులు చాచుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం, అందరూ అంగీకరించినటువంటి సత్యం. మీరు అంగీకరించకపోవచ్చు, అది వేరే విషయం. అది మేము అన్నామని చెప్పేసి ఏమంటావు నువ్వు, సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు, ఎంత దిగజారి మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కొట్టాడంట, బుద్ధిందా నీకు? ఏం తింటున్నావు నువ్వు, కడుపుకు అన్నవి తింటున్నావా? కొడితే విజయమ్మ గారు వెళ్ళి రోషయ్య గారి దగ్గర చెప్పిందట, ఏం మాట్లాడుతున్నావు, ఇంత దిగజారిపోయావు నువ్వు, ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీకు నువ్వు మాట్లాడితే చూపించే ఛానల్స్ ఉన్నాయి కదా అని, నువ్వు మాట్లాడితే అడ్డగోలుగా రాసేటటువంటి పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రజానాయకుడి మీద, మరొక ప్రజానాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎంత ఆదరణ ఇచ్చారో నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. నీకు ఉన్నారు, నీకు ఒక కుమారుడు ఉన్నాడు, ఎంత ఆదరణ ఇచ్చాడో అందరికీ తెలుసు. నీ కుమారుడి కోసం ఎన్ని తంటాలు పడుతున్నావో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. సర్వనాశనం చేశావు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్నే కాదు, ఈ మీ పార్టీనే, ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీనే నీ కుమారుడి కోసం సర్వనాశనం చేసే దశకు తీసుకువెళ్ళావా లేదా అని అడుగుతా ఉన్నా. నీ కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి రావడం కోసం శాసనమండలిలో ప్రవేశపెట్టి, మంగళగిరిలో పోటీ చేయించి, అక్కడ ఓడగొట్టి, మళ్ళా నీ కుమారుడి కోసం ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి శాసనసభను రద్దు కాదు, ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి తెలుగుదేశాన్ని నీ చేతుల మీదుగా రద్దు చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడి కోసం ఎన్ని ఘోరాలు చేశాడంటే మీ అందరికీ తెలుసు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఆయన మోసం చేశావా లేదా పురంధరేశ్వర గారిని? వీళ్ళిద్దరూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రారంభించినప్పుడు ఆయనకు అండగా ఉన్నటువంటి ఒక అల్లుడు. నువ్వెక్కడున్నావు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. మళ్ళా గుర్తు చేయాలి, ఇందిరాగాంధీ ఆదేశిస్తే మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి వాడివి నువ్వు. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డావు, పోటీ చేశావు, తెలుగుదేశం చేతిలో ఓడిపోయావు. చాలా మంది ఈ తరం ప్రజలకు తెలియదు, కుర్రోళ్ళకు తెలియదు. ఓడిపోయి మళ్ళా వచ్చి దొడ్డిదారిన ఈ తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి ఎప్పటి నుంచో అండగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావుని పక్కకు నెట్టి, పురంధరేశ్వరి గారిని పక్కకు నెట్టి రాజకీయాలు ఆక్రమించుకున్నటువంటి ఒక రాజకీయంగా నువ్వు చెయ్యకూడని పనులు అనేకం చేశావు. అంతేకాదు, అప్పుడు పాపం హరికృష్ణ ఆయన తీసుకుని క్యాబినెట్లోకి తీసుకున్నావు, మన ఎమ్మెల్యే కాకపోయినా. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత క్యాబినెట్ నుంచి పక్కన నెట్టేశావు. అంటే నీ కుమారుడే నీకు రాజకీయ వారసుడిగా కావాలి తప్ప ఎన్టీ రామారావు గారి కుమారులు రాజకీయ వారసులుగా కాకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో, కుట్రపూరితమైన ఉద్దేశంతో ఎన్టీ రామారావు కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్తవు అనుభవిస్తావు నువ్వు అని మనవి చేస్తున్నా. ఎన్టీ రామారావు ఉసురు కొడుతుంది, ఎన్టీ రామారావు గారి కుటుంబం ఉసురు కొడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ శుభ్రంగా సినిమాల్లో నటించుకుంటూ ఉంటే రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించి ఆయన్ని ఓడించలేక సినిమా గ్లామర్ కావాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించి ప్రచారం చేసుకుని ఓడిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని పక్కకు నెట్టేశావు, హరికృష్ణ పక్కకు నెట్టేశావు. సరే, వాళ్ళందరూ నీ మామగారి తారూకు బంధువులు అనుకుందాం. నీ బంధువు, నీ రక్తం పంచుకు పుట్టినటువంటి బంధువు అయినటువంటి నారా రామ్మూర్తిని ఆయన ఏం చేశావు నువ్వు? నీ తమ్ముడు ఏం చేశావు? వాడుకున్నావు, వదిలేశావు. పాపం ఆరోగ్యం బాగోకి వాళ్ళు అక్కడ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేశావు? నీ కుమారుణ్ణి అసమర్థుడైన రాజకీయ అజ్ఞానంతో ఉన్నటువంటి నీ కుమారుణ్ణి రాజకీయ వారసుడుగా చేయడం కోసం ఎన్ని ఘోరాలకు పాల్పడ్డావో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలందరికీ గుర్తు చేస్తున్నా. అలాంటి నువ్వు రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ నువ్వు మాట్లాడి అర్హత నీకు లేదు, కనీసమైన అర్హత లేదు. 151 సీట్లు గెలుచుకొని ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ప్రజల మధ్యకు వెళ్లి కష్టాలు పడి, నష్టాలు పడి, చివరికి ప్రజల మన్నన పొంది 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ నువ్వు తండ్రిని కొట్టాడు, తల్లిని కొట్టాడు, ఇలాంటి చౌకబారు మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం, అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, నీకు తోడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడు రెండు పత్రికలు. ఏం రాస్తాయండి నాకు అర్థం కాదు. నేను ఒక పత్రికలో చూసే పేరు నేను చెప్పను. రాజశేఖర రెడ్డి గారు కౌన్సిల్ పునరుద్ధరణ అయినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు రాశారు, మంచిదే. 100% రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ఈ కౌన్సిల్ని పునరుద్ధరింపచేసినటువంటి మాట వాస్తవం. అంతేకాదు, అంతకుముందు నేను ఇంతకుముందు కూడా చెప్పా, మరి చెన్నారెడ్డి గారి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఆయన కూడా ఈ కౌన్సిల్ని పునరుద్ధరింపచేయడానికి ప్రయత్నం చేశాడు, అది విఫలమైంది. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం సఫలమైంది. దాన్ని తీసుకొచ్చి మీరు ఫ్రంట్ పేజీలో నిన్న ఒక పత్రిక వేసింది.
ఇవాళ ఒక పత్రిక అయితే ఏం మాట్లాడుతున్నారంటే, తండ్రి తీసుకొచ్చినటువంటి శాసన మండలిని తండ్రి కొడుకు టాటా చెప్పాడు, తండ్రి ఏమో ఇచ్చాడు, కొడుకు ఏమో టాటా చెప్పాడు. ఈ బాగానే రాశారు మీరు, పత్రికలు బాగానే ఉన్నాయి. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మరి రాజశేఖర్ రెడ్డి గారు ఈ బిల్లుని తీర్మానాన్ని ప్రవేశపెట్టి శాసన మండలిని పునరుద్ధరింపజేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఏం మాట్లాడాడు? అది రాశారా? అది ఎందుకు రాలేదు? అది ఎందుకు కట్టిపెట్టారు? మా మీద బురద జల్టం, ఆయన కాపాడటమా? సో దానికోసమే నేను మీ అందరికీ కూడా, పత్రికా మిత్రులందరికీ కూడా నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను. 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకత్వంలో శాసన మండలి పునరుద్ధరించి దానికి ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డు పూర్వకంగా శాసన సభలో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను సరఫరా చేస్తాను ఇప్పుడు అయిన తర్వాత. అయ్యేందుకు రాయరు మీరు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు క్లుప్తంగా చెప్పండి, చదివితే చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ శాసన మండలి వేస్ట్, డబ్బు దండగా అనవసరంగా తీసుకొచ్చి పెడుతున్నారు. నిరుద్యోగులను దీనిలో పెట్టడం కోసం రాజకీయ నిరుద్యోగులు మీరు పెడుతున్నారు. మా ఫిలాసఫీ, మా పాలసీ శాసన మండలి ఉండకూడదు అని ఆ రోజు చెప్పావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు చేయాలంటే అబ్బో ఇది పవిత్రమైనది, గొప్పది, అద్భుతమైనది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇది యూటర్న్ కాదా? అదేమంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తున్నాడు. ఎస్, దిస్ ఇస్ ట్రూ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను ఆ రోజున ఆయన పాటించి ఉండవచ్చు, కాలానుగుణంగా పరిస్థితులు మారే మేము నిర్ణయం తీసుకున్నాం, తప్పేమిటి దానిలో? కాబట్టి దీన్ని మీరు తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం దుర్మార్గమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా నిన్న మాట్లాడుతున్నారు. చాలా ఆవేశంగా మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. అసలు నోటుకు ఓటు కేసులో ఏముంది, ఏమీ లేదు కదా అన్నాడు. ఏమీ లేకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి తీసుకెళ్లి 50 లక్షలు ఇవ్వటం, నువ్వు ఫోన్లో మాట్లాడటం, సరే కోర్టుల్ని నువ్వు మేనేజ్ చేసుకుంటావా, అడ్వకేట్స్ని మేనేజ్ చేసుకుంటావా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటావా, మేనేజ్ చేసుకుంటే బయట నైతికంగా అంతకన్నా పతనమైనటువంటి పరిస్థితి ఏముంది చెప్పండి నాకు అర్థం కాదు. రాజకీయాల్లో డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసి, డైరెక్ట్గా దొరికిపోయి, ఫోన్లో మాట్లాడి, అన్ని టీవీలు మోగిపోయినాయి కదా ఫోన్లలో మాట్లాడినటువంటి మాటలు, అది నీదే కాదా అంటే దీని తరకు సమాధానం చెప్పలేవు. ఇంత నైతిక పతనం చెందినటువంటి నువ్వు ప్రజలు నిన్ను ఎంత తిరస్కరించారు? అవి ఏమి లేవు, ఏమీ లేవు. నేను మాత్రం శుద్ధుణ్ణి, బ్రహ్మాండమైన వాణ్ణి, తెలివిగల వాణ్ణి, నిస్వార్థపరుణ్ణి. జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహి, దుర్మార్గుడు. ఏం ద్రోహి, ఏమి దుర్మార్గుడు? అదేమంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారంట ఈ శాసన మండలిలోని ఎమ్మెల్సీలని 10 కోట్లు 12 కోట్లు పెట్టి కొనడానికి ప్రయత్నం చేశారట, కానీ ఎవరు అంగీకరించలేదంట. వాళ్ళు వీరులంట, సూర్యులంట, ఒక అల్లూరు సీతారామరాజు అంట ఒక ఆయన, ఒక ఆయన ఏమో భగత్ సింగ్ అంట. ఏంది నిజంగా 10-12 కోట్లు ఇచ్చేటటువంటి పరిస్థితే ఏ పార్టీ అయినా ఉంటే నీ దగ్గర ఎవడు ఉండడు, నీ అబ్బాయి కూడా ఉండడు, గుర్తుపెట్టుకో. మా విధానం అది కాదు. మేము అసలు అలాంటి ప్రయత్నమే చేయలేదు శాసన మండలిలో. మాకెందుకు రద్దు చేయడానికి నిర్ణయించుకున్నటువంటి శాసనసభలోని, శాసన మండలిలోని ఎమ్మెల్సీలను కొనవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మేము ఎవరన్నా కొన్నాం ఇంతవరకు? నీ విధానం అది, మా విధానం మాకు ఎందుకు కొనాలా? మాకు 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక మండలిని రద్దు చేస్తున్నాం. మేము ఇలా కొని మేనేజ్ చేసి ఇలాంటి తత్వాలు మావి కావు, మా వల్ల కాదు అసలు ఈ మేనేజ్మెంటు లేదా మ్యానిపులేషను, డబ్బులు ఇవ్వటాలు, కొనడాలు, దట్ ఈస్ నాట్ అవర్, మా పాలసీ అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ అది కాదు. ఖచ్చితంగా ముక్కుసూటిగా వెళుతున్నాం. దాని మీద మీ పత్రికలు ఏ పిచ్చి పిచ్చిగా రాస్తే జనం నమ్ముతారని అనుకోవద్దు. మీరు ఎన్ని చేసినా జనం నమ్మరు. మా విధానమే వేరు. డబ్బులు పెట్టి కొనేటటువంటి పరిస్థితి కానీ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన పరిస్థితి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది కాదు. ప్రజలు అర్థం చేసుకున్నారు, నువ్వు మ్యానిపులేటర్వి, నువ్వే అన్ని కొనాలని, వ్యవస్థల్ని మలినం చేయాలని, వ్యవస్థలను ఉపయోగించుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అలాంటి వ్యవస్థల్ని మా చేతిలో ఉంటే ఆ వ్యవస్థల్ని దూరంగా పెడతాం, దానిలో తప్పు లేదు. శాసన మండలి రద్దు అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలను సక్రమంగా సరైన టైంలో అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉన్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి దుర్మార్గపు ఆలోచనలను పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, వారి నిర్ణయాలని మీరు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.